Dinos Kizan. Hi everyone, welcome to Munnu's Kizan and Vlogs. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చికెన్ కర్రీలో ఒక్క చుక్క నీరు కూడా యూజ్ చేయకుండా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ స్పైసీగా ఉంటుంది మరియు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీలో గ్రేవీ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ కర్రీని రోటీలో తినొచ్చు, నాన్స్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఫ్రైడ్ రైస్ కూడా తినొచ్చు. సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్, చాలా చాలా తొందరగా అవుతుంది. సో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్లో గరం మసాలా వేయడం ద్వారా కర్రీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా చాప్ చేసి ఈ ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయాలి. 3 లేదా 4 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయాక 1/2 కేజీ చికెన్ని క్లీన్ చేసి వేసుకోవాలి. ఈ చికెన్ వేశాక మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. పాన్ పైన లిడ్ పెట్టి 10 to 12 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. మరి ఒక 2-3 మినిట్స్ వరకు లిడ్ పెట్టి అలాగే ఉడికించాలి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికింది. ఇప్పుడు మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. చికెన్ కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి 2 or 2.5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీని వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కలుపుకోవాలి. ఈ కర్రీలో వాటర్ యూజ్ చేయం, కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్రెష్గా ఉన్న 1 కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ కుక్ అవుతుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే సరిపోయినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మరియు చేయడం కూడా చాలా సింపుల్. ముఖ్యంగా ఈ కర్రీలో 1 డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయకుండానే ఈ కర్రీని ఈ విధంగా చేసుకోవచ్చు. మరియు టమాటా, ఎటువంటి స్పైసెస్ ఏమి యూజ్ చేయకుండా ఈ కర్రీని సింపుల్గా మరియు టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.